వందల మందిలో 200 మంది మొత్తానికి చదువుకోలేదని అంటున్నారు. ఈ అయ్యా కొడుకుల పరిపాలన పుణ్యంగా కమాన్ పూర్ పట్టుకున్నారు. చూడపల్లి బిడ్డలు చదువుకోలేదంటే ఏం తెలుసుకోవాలి? మీ అయ్యా కొడుకుల చరిత్రని మంత్రి కేంద్రం నుంచి అడుగుతున్నాం. ఈ చరిత్రను వీళ్ళ చరిత్ర తెలుసుకోవాల. అయ్యా కొడుకులు పరిపాలించి క్రమం పేరుగా బ్రిడ్జి కట్టలేదని చరిత్ర తెలుసుకోవాలా? గా ఊరేళ్ళగా బ్రిడ్జి కట్టలేదని చరిత్ర తెలుసుకోవాలా? గా మరివాళ్ళు ప్రాజెక్టు 76లో ప్రతిపాదన ఉంటే 92లో మద్యం వస్తే 92 నుంచి అయ్యా కొడుకు 2014 వరకు ఉన్న భారత్ బీఎంసీ చేసిన కష్టము ఈ చరిత్ర ఏం తెలుసుకోవాలని చరిత్ర తెలుసుకోవాల. కనీసం ఉద్యోగాలు లేవు, కనీసం ప్రాజెక్టు లేవు. గోదావరి ఒకవైపు, మానేరు ఒకవైపు ప్రవహిస్తుంటే మానేరు గోదావరి గడ్డ మీద ఉన్న బిడ్డలకు కనీసం మంచినీళ్లు తాగే చరిత్ర ఇది తెలుసుకోమంట వారు అడుగుతున్న మాజీ మంత్రిని. ఏం తెలుసుకోవాలి మీ చరిత్ర? అయ్యా కొడుకులు పరిపాలించి కనీసం ఈ నియోజకవర్గంలో ఆకలి తీర్చకుండా ఏమాత్రం మా గురించి ఆలోచించకుండా పరిపాలన చేసి 5 సంవత్సరాలు ఓడిపోతే నాకు ఏం కావాలని విడమైందే మళ్ళీ ఎందుకు వస్తుందో ఉండ కోసం అడుగుతున్నా. వస్తావు, నేను డబ్బులు సంపాదించలేదు, నా దగ్గర డబ్బు లేదంటున్నాడు. మరి డబ్బు లేదు, నువ్వు 24 గంటలు మా కోసమే పనిచేసినావు, 6 దిశలు మా కోసమే కృషి చేసినావు, మరి ఏమన్నా అభివృద్ధి చేసినావా అని అడిగితే ధన్యవాదాలు అడిగితే